జిల్లా బేలమండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కృష్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చేపడుతున్న చికిత్సల గురించి స్థానిక వైద్యాధికారిని అడిగి తెలుసుకోమన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని వైద్యులతో కలిసి పరిశీలించారు. బేల కేంద్రంలో మరో 2 నెలల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే టాప్ ప్రయారిటీలో భాగంగా విద్యా వైద్యానికి ఇచ్చిన భాగంగా మనకి ఇక్కడ పాత కన్స్ట్రక్షన్ లో ఉండేటువంటి పిఎస్సిని డిమాండ్ చేస్తూ మన కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇది ఒక 2 నెలల లోపల ఇది పూర్తవుతుందని చెప్పేసి కలెక్టర్ గారి రివ్యూస్ లో తెలియంది. సో యుద్ధ ప్రాతిపదిక మీద 2 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుందని డిలేస్ మనం చెప్పలేము కదా. ఉండదు, అది ఫేజ్డ్ మేనర్ లో ఏమన్నా రిలీజ్ అవుతా ఉంటే అవి అందరూ ఒకేసారి మన దగ్గర డబ్బులు ఉంటే కూడా కట్టలేము కదా. స్లోగా ఫేజ్డ్ మేనర్ లో కన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి, లేదా సపరేట్ కాంట్రాక్టర్స్ ఉంటే డిఫరెంట్ మూమెంటల్లో వస్తుంది. అది నిదానంగా కొంతమంది ఉంటారు, కొంతమంది ఫాస్ట్ గా చేసే వాళ్ళు ఉంటారు. డిపెండింగ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది 2 మంత్స్ ఇంకా వెయిట్ చేస్తే ఇక్కడికి మనం ఓపెన్ చేసుకుంటాం. దీంట్లోనే మనం 100% సర్వీసెస్ ఇచ్చేదానికి 100% మనం ఆర్ఎంపీ డాక్టర్లకు అందరికీ కూడా ఒకసారి పిలిపించి వాళ్ళ అసోసియేషన్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకి స్థాయికి మించినటువంటిది, వాళ్ళకి వాళ్ళ జ్ఞానానికి పరిజ్ఞానానికి ఎక్కువగా ఉండేటువంటి వైద్యాలు కానీ చేస్తూ ఉంటాం. నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇదివరకు హెచ్చరించాం. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు మా నోటీస్కి తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హెచ్చరించేది ఏంటంటే, దయచేసి ఇంజెక్షన్స్ డాక్టర్లని పెట్టుకోవడం, ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా వారి స్థాయికి తగదు. అది ఒకవేళ అటు ఇటు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు కానీ క్రియేట్ చేస్తే వారి మీద క్రిమినల్